భవానీ గారండి ఎవరు మీరు మమ్మల్ని ప్రభాకర్ గారు పంపించారు డార్లింగ్ ఎవరు ఇల్లు లోపలికి లోపలికి వెళ్ళు ఏయ్ ఏంటి అలా కూర్చొని పోతున్నారు ఏ ఇక్కడ పడుకోవడమే కూర్చోడం లేదా కోసి కారం పెడతాం ప్రభాకర్ పంపించిన వర్కర్స్ మీరేనా వర్కర్స్ కాదండి నేను డైరెక్టర్ని వీణ కోఆర్డినేటర్ మీరేం తీసుకుంటారు మీరు ప్రేమగా ఏమి ఇచ్చినా కానీ కంట్రోల్ అర్థమైంది రెడ్ బుల్ తెస్తాను కూర్చోండి దగ్గర హెల్ప్ చేస్తానే అరే బావా మన పొట్టోడేమో దీన్ని పర్సనల్ అనుకుని ఫీల్ అయిపోతున్నాడు ఇక్కడ చూస్తానేమో ఇది చిత్రం బేసిదడి వాడు సొమ్మంతా దీనికే పోసేస్తున్నట్టున్నాడు అలాగే ఉంది చూస్తుంటే ఇదేంటి ఇక్కడ బై 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 అరే బావా నువ్వు షార్ట్ హెయిరింగ్ చేసుకో నేను ఇప్పుడు పర్లేదు టేక్ యువర్ ఓన్ టైం నువ్వు అసలే ర్యాష్ డ్రైవర్ నా బైక్ జాగ్రత్త ఓకే ఈవినింగ్ 5 కల్లా వచ్చే హలో ఎయిర్టెల్ నువ్వేంటి ఇక్కడ అది నేను అడగాలి నువ్వేంటి ఇక్కడ ఆ ఇంటికి వచ్చాం ఓహో తమరికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా అలవాటు ఏంటి నేను డైలీ చేసేది అదే డైలీయా ఎస్ ఓపుకునేంత వరకు చేస్తానే ఉంటాను ఏంటి అది నువ్వు చేయాల్సి వస్తే చేయవా ఏం మాట్లాడుతున్నావు చెప్పు తెగుద్ది ఎందుకు తెగుద్ది అది నా డ్యూటీ పైగా నెలల కటింగ్ లుక్ పోను 5300 తీసుకుంటున్నాను ఏంటి తిరిగి డబ్బులు కూడా తీసుకుంటావా మరి ఊరికనే ఎవరు కష్టపడతారమ్మా ఇచ్చేవాడు షార్ట్ రెడీ వాడోడు నా అసిస్టెంట్ ఇద్దరు కలిసి చేస్తుంటాం ఇద్దరు కలిసా ఏంటి ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంటి అసిస్టెంట్ లాగానే ఎలా షూట్ చేస్తాం షూట్ చేస్తారా యా షూట్ చేసి అందంగా టీవీలో వేస్తాం టీవీలోనా ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు నా పని నేను చేసుకున్నా సిగ్గు ఎందుకు నోర్మై మళ్ళీ మాట్లాడుతున్నా ఏదో పనులు చేస్తా అయితే వంట ప్రోగ్రామ్ చేయడం ఏదో పనా వంట ఏం డౌటా నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ని వాడిన అసిస్టెంట్ ఓ సారీ నేను వేరే ఏదో అనుకున్నాను ఇలాంటి అభ్యర్థాలతోనే సంబంధాలు చాలా స్ట్రాంగ్ అవుతుంటాయి నువ్వే ఫీల్ అవ్వలేదు పర్లేదు ఈవినింగ్ త్వరగా వచ్చేవే అన్ని నాటకాలు అన్ని తెలిసి మరి అసలు ఆంటీ గారా ఆంటీ గారా ఆంటీ గారా అంజలి అమ్మగారిని పిలుస్తారా నేనే బాబు నేను అమ్మనండి మీరు హీరోయిన్ శ్రీదేవి కాదు కాదు బాబు నేను అంజలి వాళ్ళ అమ్మనే నా కళ్ళు నన్ను మోసం చేయవండి మీరు హీరోయిన్ శ్రీదేవే ఆంజనేయులు ఏంట్రా ఆవిడ చెప్తున్నారు అంజలి వాళ్ళ అమ్మని కావాలంటాడు చూడు షేట్ ఇంతకీ మీరెందుకు వచ్చారు మీ కొంపలో కొంపుట ఆడదామని అంటే అదే కొంపలో కొంపుట అని టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం వస్తుంటే ఈ సందు చివరిలో ఇంత పిల్లల్ని అడిగాం ఇక్కడ వంట ఎవరు బాగా చేస్తారంటే మీ పేరు చెప్పాడు ఇంత పిల్లడు ఎక్కడైనా మాట్లాడతాడా నార్మల్ పెద్దలు ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా మళ్ళీ మాట్లాడచ్చా వంటిలేట అంటే 1/2, 8, 13, 17 అంటే అనమాట అవును మీకెలా తెలుసు వాస్తు మీద గ్రిప్పు రండి చెప్తాను రండి ఆంటీ ఈ ఇంటికి ఇంట్లో ఆడవాళ్ళకి అన్ని వాస్తు ప్రకారం ఉన్నాయి సిస్టర్ పుడుచు పడుతుంది రారు వదిలేండి ఏమైనా ఉంటే సిజీలో చూసుకుందాం ఎరా రెడీయా నాకు సిగ్గుగా ఉంది నాకు ఇప్పుడు అర్థమైందండి మీకు కెమెరా ఫేరు అదే శ్రీదేవికి లేదు అందుకే బాలీవుడ్ వెళ్ళింది బాణి కబుర్ చేసుకుంది ఇంతకి అంకుల్ ఆఫీస్ లో ఉన్నారా ఆర్మీలో ఉన్నారు సూపర్ రెడీ టేక్ ఇది టీవీలో ఎప్పుడు వస్తుంది బాబు నా పెళ్ళైనంత వరకు డైలీ ఇదే ఇంతసేపు ఎలాగో ఉన్నారు ఫోన్ చేసి వెళ్ళొచ్చుగా పర్లేదు రేపు మళ్ళీ వస్తాను కదా అంటే రైట్ మళ్ళీ రేపు ఎందుకో కొండి తొంగి తెలియదు నీకు అన్ని తెలిసి నడువు గిలేస్తాను ఏదో పెళ్ళైన తర్వాత ఉంది నీకు చీటీ పాడేసి అన్ని సమకూర్చి పెట్టాలి ఎందుకు లేదు వచ్చిన తర్వాత అంజలి ఇబ్బంది పడిపోద్ది ఓకే పెళ్ళికి కావాల్సింది ఎక్కడి నుంచి వస్తున్నారు భవానీ గారి దగ్గర నుంచి అండి లైన్ లో ఉంది ఇక్కడ భవానీ ఇళ్ళు వచ్చారా లేదు రాలేదు కదా సార్ సార్ ఒకసారి లేవండి నేను మాట్లాడతాను హలో మేడం ఇందాక మేము వచ్చాం కదండి మీరు వేరే మనిషితో బిజీగా ఉన్నారు అది వేరే మనిషితో అదే పైపులు బిగించే మనిషితో కరెక్ట్ కరెక్ట్ ఇవాళ మూడ్ లేదు రేపు రమ్మని చెప్పారు మరి ఆ విషయం సార్ చెప్పరు ఏంటండి చెప్తాను చెప్తాను మేడం గారు మాట్లాడతారంట ఇస్ ఇట్ ట్రూ భవానీ వచ్చారు ప్రభా జోక్ చేశాను ఇచ్చిదాన ఎప్పుడు జోక్ లేని రొమాన్స్ అయి ఉంటుందండి మాకు ఇది మామూలేరా ఏది మీరు ఇక్కడ ఉంటే అక్కడ ఇంకో వాళ్ళతో లుక్కులు ఇవ్వకో నువ్వు చూడటం తప్ప పొడిచేది ఏమి లేదని మాకు అర్థమైంది ఎడిటింగ్ రూమ్ లో తగలడు
పవని గారి నెంబర్ ఇస్తే నేను ఒక్కడిని వెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్కి ఏమైనా ట్రై చేస్తాను. డైరెక్ట్గా వెళ్ళరా, ఇంకా నెంబర్ ఎందుకు? మీరు మాట చెప్తే